ప్రతిమా కాలేజ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. తెలిస్తే మంచిది, తెలియకపోతే మరీ మంచిది. ఇది మా క్లాస్ రూమ్, ఫైనల్ ఇయర్ ECEB, అండ్ వీళ్ళంతా మా క్లాస్మేట్స్. ముందు నడుచుకుంటా వస్తున్నారే ఈ నలుగురు రూమ్మేట్స్. వీళ్ళలో ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు. మొదటివాడు, వీడి పేరు మైకెల్. వీడికి బైక్ అన్నా బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. అసలు బైక్ లేని ఎందుకు బతకటం, బైక్ లేకుండా బీటెక్ కంప్లీట్ చేయగలమా అనేవి వీడి మైండ్లో ఉన్న క్వశ్చన్స్. ఇక రెండోవాడు, వీడి పేరు చరణ్. మేమంతా ముద్దుగా చోటు అని పిలుస్తాం. వీడికి ఫేస్బుక్ అన్నా సెల్ అన్నా చాలా పిచ్చి. సెల్లులో కానీ ల్యాప్టాప్లో కానీ ఫేస్బుక్ లేనిది ఉండలేడు. వీడు సంజయ్. వీడు ఫోటోగ్రఫీలో కింగు, మిగతా అన్నిట్లో బొంగు. ఎప్పుడు కెమెరా పట్టుకొని కొండల చుట్టూ, లోయల చుట్టూ, పక్షుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వీడి పేరు అజయ్ అండి. పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు, వీడికి పెద్ద చెడ్డ అలవాట్లు ఏం లేవు, చదవటం తప్ప. ఈ ఫోటోలు ఏంట్రా బాబు, చంపేస్తావా, సినిమా లేదా? సారీ అండి, సారీ, సినిమా. రే మైకెల్, మైకెల్, ఇప్పుడు ఎవరో ప్రియా శర్మ అంటారా, యాడ్ రిక్వెస్ట్ పంపించింది. ఎక్కడ్రా? అరే మామా, ఇంకేంట్రా డీటెయిల్స్ తెలుసుకుని కుమ్మేక, అసలు ఎవరో చూడు. వీళ్ళ రూమ్లో రోజు జరిగే తంతు మాత్రం ఇదే, ఎవడి పనుల్లో వాడు బిజీగా ఉంటాడు. ఒకే పని అండి. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఏంట్రా ఈ నిద్రలో ఈ టైంలో? చా, ఇదంతా కళ, ఎప్పటికి అంటాను. అందరూ క్లాస్ ఏంటంటే మనోళ్ళిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. హర్షిత్, రే హర్షిత్, హాయ్రా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మామా, నువ్వు 2 డేస్ వైజాగ్ వెళ్తున్నావు కదా, నీ బైక్ ఇచ్చిల్రా, చాలా అర్జెంట్ పని ఉంది. అది కొత్త బండి కదరా, మొన్న కదరా తీసింది. అది సరేరా, ఉండు కీ తీసుకొస్తా. ఇదిగోరా, జాగ్రత్తగా చూసుకో. మైకెల్, రే మైకెల్. ఏంట్రా చేసిందిరా? ఎవర్రా? అదేరా ప్రియా శర్మ. ఓ, నన్ను చెప్పావే, అమ్మాయిగా? అదే. మా డీటెయిల్స్ తెలుసుకున్నావా? చెప్పిందిరా. ఏం చెప్పింది? కేజీ అంట. ఇంకా మన బ్రాంచ్ అంట. ఏ ఊరు అడిగేలోపు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయిందిరా.
ఊరే సంజయ్గా ఎక్కడికి వెళ్ళారా ఇంతసేపు? ఫొటోస్ పోస్టడానికి ఈరోజు లాస్ట్ డేట్ రా, అందుకే కొరియర్ చేసి వస్తున్నా. ఒకసారి వాళ్ళకి పంపించిన ఫొటోస్ చూపి నాకు. సూపర్ ఉన్నాయమ్మా, ఎప్పుడు తీసారు ఇవన్నీ? ఎలా తీసారా? ఇలా పోస్టర్ తెచ్చావుగా, సూపర్ ఉన్నాయమ్మా. వీడి ఉత్సాహం చూస్తుంటే ఈరోజు మనోడికి మూడినట్టే ఉంది. ఏదిరా బండి, ఎప్పుడే తీసుకున్నాను బండి? అది కాదు, అసలు బండి కమిషన్ లేదు, గీతలు ఏంటి అసలు? అసలు ఏం చెప్పాలి, అసలు ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి అసలు? అలా చేస్తే ఎలాగా? అలా కాదు కానీ ఫస్ట్ బండి తీసి బుద్ధి తక్కువే నీకు ఇచ్చాను అసలు. మావరే అడ్మిషన్ వచ్చిందిరా, పార్టీ అది. ఓకేరా. మైకేల్, రే మైకేల్, ప్రియా శర్మ కలుద్దాం అనింది మామ. అవునా, ఎక్కడరా? అదే ఎక్కడ కలుద్దాం అర్థం కావట్లేదు. చెప్పు, మంచి ప్లేస్ ఆలోచించి నువ్వే చెప్పురా. రే ఎలాగో సంజయ్ గారు పార్టీ ఇస్తాడు కదా, అక్కడ కలిస్తే ఎలా ఉంటుంది? బాగుందిరా ఐడియా, అక్కడికి రమ్మని చెప్పలే. అందరూ మైకేల్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు, వస్తే తొందరగా బిర్యానీ తినేద్దామని. నువ్వు మారవరా. చోటుగా నువ్వు ముందు తినరా బాబు. ఆగరా కాసేపు చూద్దాం రా, వస్తా అని చెప్పిందిరా. అరే వస్తే ఇంకో బిర్యానీ తెప్పించుకోవచ్చులేరా, నువ్వు తిను. మనోడికి కళ్ళు కాయల దాకా ఎదురు చూడటం అంటే ఏందో ఇప్పుడు అర్థమైందండి బాగా. అరే చోటు. ఏంట్రా? నువ్వు వెతుకుతున్న ప్రియా శర్మ నేనేరా. ఎందుకురా ఇలా చేసావు? మరీ అంత పిచ్చి పనికి రాదురా, ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి, చూసుకో. సారీరా. క్యాలెండర్లు క్యాలెండర్లు మారిన వీళ్ళు మాత్రం మారరు.